मुस्ताबाद मंडलम चीकोड़ ग्रामंलो ग्राम सर्पंच रजिता सुधाकर रेड्डी आध्वर्यंलो ग्राम पालक वर्गं पत्रिका समावेशं निर्वहिंचारु। వారం రోజుల క్రితం టిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిపై చేసిన తప్పుడు ఆరోపణలపై ధీటుగా స్పందిస్తూ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు వారు చేసిన అభివృద్ధి పనులపై స్పష్టంగా తెలియజేశారు। తప్పుడు ఆరోపణలు చేయకూడదని గ్రామ టిఆర్ఎస్ నాయకులను హెచ్చరించడం జరిగిందని గ్రామ అభివృద్ధికై టిఆర్ఎస్ నాయకులు సహకరించాలి కానీ అవాకులు చవాకులు మాట్లాడితే ఊరికనే ప్రసక్తే లేదని గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు హెచ్చరించారు। కార్యక్రమంలో సర్పంచ్ ఎర్లపల్లి రజిత సుధాకర్ రెడ్డి గ్రామ వార్డు మెంబర్లు కొప్పు రమేష్ కరెడ్ల రాజా కిరణ్ రెడ్డి గ్రామ ప్రజలు గ్రామ యువత పాల్గొన్నారు। మీరు 7 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు మరి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో చెప్పాలి। ఒకటి పాద గ్రామ పంచాయతీ పైన అదనపు భవనాన్ని కట్టి అసంపూర్తిగానే విడిచిపెట్టారు। మహిళా సంఘం యొక్క ఉన్నది ఇరేదో కొత్త గ్రామ పంచాయతీ కట్టి అసంపూర్తిగానే విడిచిపెట్టారు। మరి అది ఎవరు అభివృద్ధి చేశారు? మేము చేశాం। తర్వాత యూత్ భవనం కట్టారు, యూత్ భవనాన్ని కూడా పూర్తి చేయనటువంటి అసంపూర్తి మీరు స్థానిక లీడర్లు। మరి ఈ రోజు మన మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి చీకొడులో ఒక 3000 జనాభా ఉంటే మరి కేటీఆర్ గారు మరి దత్తత గ్రామమే కదా, మరి ఈ రోజు ఇంతవరకు మరి మనం మన గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు కట్టలేదు అది నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ స్థానిక టిఆర్ఎస్ నాయకులకు ఉన్నదా లేదా అనేటువంటి విషయం మాకు తెలియాలి। ఇప్పుడు 50 ఇండ్లు శాంక్షన్ చేశారు, అది పూర్తిగా లేదు। మాకు అరువులు 100 మంది ఉన్నారు, ప్రజలు కూడా అవినీతి చేశారు తప్ప మీరు అభివృద్ధి చేసింది లేదు అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను। చాదగాని పాలకవర్గంగా చాదగాని సర్పంచ్ గా రాజీనామా చేయాలని వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। మూడవది వచ్చేసి యూత్ బిల్డింగ్, మీ అధికార పార్టీ గుత్తేదారు కాదా? యూత్ బిల్డింగ్ మొదలుపెట్టింది, మధ్యంతరంగా వదిలిపెట్టింది ఎవరు? మీ అధికార పార్టీ గుత్తేదారు కాదా? మరి దానికి బిల్లులు ఇచ్చింది ఎవరు? మధ్యలో వదిలేస్తే దాన్ని కూడా మీ 2.5 సంవత్సరాల కాలంలో మేము దాన్ని పూర్తి చేయడం జరిగింది। నాలుగవది వచ్చేసి మధ్యలో వదిలేసారు, పాత గ్రామ పంచాయతీని మధ్యలో వదిలేసి దీన్ని అసంపూర్తిగానే వదిలేస్తే నూతన గ్రామ పంచాయతీని 2 లక్షలు వచ్చింది, నూతన గ్రామ పంచాయతీని వదిలేస్తే కూడా దాన్ని పూర్తి కంప్లీట్ పని చేసి మీ అధికార మంత్రి గారితో గౌరవ మంత్రివర్యులతోని మేము పునఃప్రారంభం చేపించాం, పూర్తి పని చేపించి అది ఒక్కసారి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం, బాగా గుర్తించాలి। ఐదవ విషయం వచ్చేసి మహిళా భవనం, అసలు అది ఎక్కడ ఉందండి? 7 సంవత్సరాల నుంచి రాయకే మీరు చేశారా మేము చేశాము అది గమనించాలి।